2036లో భూమి అంతమవుతుందా? మహావిలయం తప్పదా? అవరనే భయపడుతున్నారు శాస్త్రవేత్తలు. వినాశనం సృష్టించేందుకు భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోంది. నాసా సైంటిస్టులు 2004లో అపోఫిక్ అనే గ్రహ శకలాన్ని గుర్తించారు. దాని మార్గాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు 2036 ఏప్రిల్ 13న భూమిని ఢీకొడుతుందని లెక్కగట్టారు. దానివల్ల భూమిపై పెను వినాశనం తప్పదని వారు చెబుతున్నారు. ఈ వివరాలను నాసా తన వెబ్సైట్లో పొందుపరిచిందని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి. 2029లోనే అపోఫిన్ భూమికి సమీపం నుంచి వెళుతుందని, అప్పుడు దాని ప్రయాణ మార్గంలో మార్పులు జరిగినా అది భూమిని ఢీకొనే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. భూమి అంతమవుతుందని చాలా కాలంగా ఎంతో మంది భయపెడుతూ వస్తున్నారు. కాకపోతే అవన్నీ వట్టి పుకార్లేనని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈసారి మాత్రం వార్నింగ్ ఏకంగా నాసా నుంచేనని తేలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి దాని ముప్పు నుంచి బయటపడే అవకాశాలు కనిపించొచ్చని అంటున్నారు. ఏదైనా రాకెట్ ద్వారా దాని ఢీకొట్టి దిశ మార్చే అవకాశాలు అప్పటికీ మెరుగవుతాయని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అత్యాధునిక విధానాల్లో దాని ప్రయాణ మార్గాన్ని సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. రెండు వేల 2018 భూకంపనామ సంవత్సరమా? ఊహించని రీతిలో భూకంపాలు విరుచుకుపడతాయా? పెను విధ్వంసం సృష్టిస్తాయా? భౌగోళిక శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? భూకంపాలతో వివిధ దేశాలు ఇప్పటికే భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూశాయి. అయితే 2018లో ఇంతకు రెట్టింపు స్థాయిలో వస్తాయన్న హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఈ ఏడాది సాధారణంగా 15 నుంచి 20 వరకు తీవ్రస్థాయి భూకంపాలు సంభవిస్తే 2018లో 25 నుంచి 30 వరకు భారీ తీవ్రతతో వస్తాయని అంటున్నారు. అది కూడా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సంభవించే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూనివర్సిటీ ఆఫ్ మోంటానాకి చెందిన శాస్త్రవేత్తలు రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో సంభవించిన భూకంపాలపై పరిశోధన చేశారు. భూభ్రమణ వేగం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడే ఇంతటి తీవ్రత భూకంపాలు సంభవించినట్లు పరిశోధనలో తేలింది. రోజు ప్రతి అర్క్షణానికి భూభ్రమణ వేగం మారుతుంటుంది. వేగం ఎంత మరింత ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందట. ప్రతి 32 ఏళ్లకోసారి భారీ తీవ్రతతో భూకంపాలు వస్తుంటాయి. గత 4 ఏళ్లుగా భూభ్రమణ వేగం తక్కువగానే ఉంది. కాబట్టి ఈ కాలంలో ఏటా సగటున 15 పెద్ద భూకంపాలు వచ్చాయి. 2018కి 5వ సంవత్సరం అవుతుంది కాబట్టి భూభ్రమణ వేగం పెరిగి 20 నుంచి 30 వరకు భారీ భూకంపాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.